హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. రేషన్ డీలర్లకు 140 రూపాయల కమిషన్ పేపర్పై ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ దొండ దుర్గయ్య ముద్రాస్, ప్రధాన కార్యదర్శి షేక్ జానిమియా, గౌరవ అధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, నగర అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, రూరల్ ప్రధాన కార్యదర్శి రాఘవరావు, నగర కోశాధికారి పట్నాల బాబు హర్షం ప్రకటించారు. ఈ మేరకు ఖమ్మంలో కేక్ను కత్తిరించి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలీ చాలని కమిషన్తో బతికేడిస్తున్న రేషన్ డీలర్లకు 140 రూపాయల కమిషన్ పెంపుతో కొంత ఊరట లభించిందని వారు పేర్కొన్నారు. రేషన్ డీలర్ల రాష్ట్ర నాయకులు, ప్రభుత్వానికి పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కమిషన్ పెంపు సమ్మె కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి డీలర్కి వారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలి అని రేషన్ డీలర్ల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ దొండ దుర్గయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి షేక్ జానిమియా, గౌరవ అధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, నగర అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, రూరల్ ప్రధాన కార్యదర్శి రాఘవరావు, నగర కోశాధికారి వట్నాల బాబు పిలుపునిచ్చారు. మాకు చిరకాల వాంఛ, చాలా రోజుల నుండి కేవలం ఇంటికి 70 రూపాయలు కమిషన్ చొప్పున రేషన్ డీలర్లు అందరం కష్టపడి 70 రూపాయలు చొప్పున రేషన్ పంపిణీ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు నాయకురావు గారి ఆధ్వర్యంలో సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ గారు, అలాగే ఆర్థిక మంత్రి హరీష్రావు గారి ఆధ్వర్యంలో 23 తారీఖు నాడు సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలో పేదవాళ్ళు చాలా ఆర్థిక సమస్యలకు గురవుతున్నారని చెప్పి తెలుసుకొని 140 రూపాయల కమిషన్ పెంచు ఆ రోజు చెప్పారు. ఆ పెంచిన కమిషన్ జీవో ఈరోజు రిలీజ్ అయింది. దానికి మా రేషన్ డీలర్ ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ తరఫున ఆర్థిక మంత్రి హరీష్రావు గారికి, అలాగే సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ గారికి, అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ నాయకోట్ రాజు గారికి ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు పద్మాదేవి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎవరేం చెప్పినా ఏ ఇంజనీర్లైనా సరే పనిచేసేది రాజుగారి కార్యవర్గము, రాజుగారు నాయకోట రాజు గారి వల్లే ఈరోజు కమిషన్ పెంచిన, రేపు ఇంకా కమిషన్ పెంచకపోయినా అది నాయకోట రాజు గారి వల్లే అవుతుందని చెప్పి మరోసారి స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న రేషన్ డీలర్లు అందరూ గమనించాలే, మనకు ఇంకా రాబో కాలంలో ఇంకా మంచి కమిషన్ పెంచుతూ రాజుగారు మళ్ళీ ముందుకు తీసుకెళ్తారని, అలాగే కమిషన్ పెరిగి మన జీవితాల్లో మంచి వెలుగు వస్తుందని, అలాగే మన సమస్యలు కూడా తీరుస్తారని చెప్పి హెల్త్ కార్డే కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా 140 రూపాయలు చొప్పున కమిషన్ పెంచారు. అది ఈ అక్టోబర్ నుండి అమలయ్యేటట్టు చెప్తున్నాం, సెప్టెంబర్ నుండి అమలయ్యేటట్టు చూడాలి అధికారులు కూడా జీవో ఇచ్చారు. అది వస్తే కొద్దిగా రేషన్ డీలర్ల జీవితాల్లో కొంతమందికి అది వెలుగు నింపే కార్యక్రమమే, దానికి మేము అభినందిస్తున్నాము. అలాగే మా రేషన్ డీలర్లు కూడా ఇక ముందు ముందు కూడా కొద్దిగా ఆనందంతో ఉండాలంటే ప్రభుత్వం కూడా ఇంకా 140 నుండి ఇంకో 250 రూపాయలు కమిషన్ పెంచుకుంటూ పోతే మంచిగుండదని చెప్పేసి నా అభిప్రాయం తెలుపుతున్నాను. అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టుకొని సమ్మెకి పిలుపు తర్వాత గంగుల కమలాకర్ గారు మంత్రి ద్వారా చర్చలకు తీసినప్పుడు మీకు రేషన్ డీలర్ కమిషన్ పెంచుతాను, మీరు సమ్మె విరమించుకోండి అని చెప్పినారు. వారి మీద గౌరవం ఉంటూ మేము సమ్మె విరమించాము. దానికి ఈ నిన్న 29వ తారీఖు రోజు ఈరోజు జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 24 140 రూపాయలు కమిషన్ పెంచుతూ జీవో విడుదల చేశారు. దానికి ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ సంఘం తరఫున మా శాఖ మాతృ గంగుల కమలాకర్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు నాయకుడు రాజు గారికి, అలుపెరగని పోరాటం ఏదుగు టెన్మెకి లేట్లు పొద్దులు తీస్తే కమిషన్ ఆఫీసు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి జీవో సాధించి పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు అలాగే మన హరీష్రావు గారు, అలాగే మా గౌరవ అధ్యక్షుడు పద్మాదేవి దేవుని రెడ్డి గారికి, మరియు మాకు ఖమ్మం జిల్లా మంత్రి గారు ఉప్పవాడ అజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ జానిమియా, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ.